ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అకాడమీ ఆండ్రాయిడ్ యాప్లో జాయిన్ అయ్యి క్లాసెస్ అనేవి వినవచ్చు ఇక్కడ చూపిస్తున్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్తో పాటు ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో చెప్పేటువంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా అకాడమీలో క్లాసెస్ అనేవి చెప్తున్నారు ఫస్ట్ మీరు వారి క్లాసెస్ విని ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కూడా మీరు పే చేసే అవకాశం ఉంది పర్ డే పద్దెనిమిది రూపాయలు పే చేస్తూ ఇంటి దగ్గరే ఉండి మీరు క్లాసెస్ అనేవి వినవచ్చు మన ఛానల్ ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీకు టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది స్ట్రక్చర్డ్ అండ్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు ఎవ్రీ సండే మీకు ఎంసీక్యూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధమైనటువంటి సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది ట్వల్వ్ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఆరు వేల మూడు వందల రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించిన అన్ని క్లాసెస్ అనేవి వినవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వైద్య శాఖలో మరో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం మూడు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది వీటికి సంబంధించిన అర్హతలు చూసుకుంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫీజు కానీ లేదు ఓన్లీ ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ నర్సుల పోస్టుల భర్తీతో పాటు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ స్వీపర్ల ఉద్యోగాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కోవిడ్ నైన్టీన్ ఆసుపత్రుల కోసం తాత్కాలిక పద్ధతిలో నియామకం అనేది చేయబోతున్నారు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది స్టాఫ్ నర్స్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అర్హతలు బిఎస్సి నర్సింగ్ జిఎన్ఎం అలాగే నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నట్లయితే వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు సో జిఎన్ఎం చేసినా బీఎస్సీ నర్సింగ్ చేసినా లేదా నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు వేతనం ముప్పై నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ లేదా స్వీపర్ పోస్టులకి పది లేదా సత్సమాన అర్హత అంటే దానికి ఈక్వివాలెంట్గా ఉన్నటువంటి అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు వేతనం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనస్థీషియా టెక్నీషియన్కి సంబంధించి డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు దీనికి అనస్థీషియాలో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏపీ పారామెడికల్ బోర్డులో పేరు నమోదు చేసుకుని ఉండాలి వేతనం ఇరవై మూడు వేల ఒక వంద అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ వైద్య విధాన పరిషత్తులో మొత్తం రెండు రెండు వందల తొంభై ఎనిమిది నర్సింగ్ ఉన్నాయి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలో నాలుగు వందల పోస్టులు ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ పోస్ట్ అనేవి నాలుగు వందల పోస్టులు ఉన్నాయి స్వీపర్ పోస్టులు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇంకా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి ఆ శాఖలో రెండు వందల డెబ్బై ఒకటి నర్సింగ్ పోస్టులు ఆ తర్వాత ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు వచ్చేసి మూడు వందల ఏడు స్వీపర్లు వచ్చేసి రెండు వందల నూట రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఇంకా బోధనాస్పత్రులకు సంబంధించి నర్సింగ్ పోస్టులు నాలుగు వందల నలభై మూడు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు మూడు వందల అరవై మూడు ఉన్నాయి ఇంకా స్వీపర్లకు సంబంధించి రెండు వందల డెబ్బై పోస్టులు అనేవి ఈ విధంగా ఉన్నాయి మొత్తంగా మూడు వేల ఎనభై తొమ్మిది పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన అర్హతలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కోవిడ్ నైన్టీన్ ఆసుపత్రుల అవసరాల కోసం నర్సులు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ స్వీపర్ల నియామక తాత్కాలిక పద్ధతిలో జిల్లాల వారీగా జరగబోతున్నాయి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య సంచాలక కార్యాలయాల పరిధిలోని ఆసుపత్రుల్లోని అవసరాల కోసం ఈ నియామకాలు జరగనున్నాయి ఏడాది కాల వ్యవధిలో ఈ నియామకాలు జరుగుతాయి ఎంపికైన వారి నుంచి కోవిడ్ ఆసుపత్రిలో పనిచేస్తామని అంగీకార పత్రం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు స్టాఫ్ నర్సుల్లో కనీసం అరవై శాతం వరకు నియామకాలు జరిగేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లాల కలెక్టర్లకు సూచించింది నర్సులకు క్రిటికల్ కేర్ యూనిట్లో రెండేళ్ల అనుభవం ఉండాలని తెలిపింది నియామకాల్లో రిజర్వేషన్ విధానాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది అని ఈ విధమైనటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది సో అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్